కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసమే చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ. ఈ రోజు తంగెలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ లో పోస్టులను ఆవిష్కరించారు. పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన కనీస వేతనాలు జీవోలను సవరించి అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలను అమలు వంటి ఇతర డిమాండ్లతో సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ పవర్ లూమ్ వర్కర్ సీనియర్ అధ్యక్షులు పూచన శంకర్, నాయకులు జల్ల సదానందం, అక్కల శ్రీనివాస్, అడపు శుభశేఖర్, రంగయ్య, వేణు, ఆంజనేయులు, రాజు, శ్రీను, రాజేశం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. ఆగస్టు 3న జరిగే చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. కార్మికులకు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలి. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఆగస్టు 3వ తేదీన సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తోని చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3 చెలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే పలు డిమాండ్లతో ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా మరి షెడ్యూల్ 73 షెడ్యూల్ పరిశీలనకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను సవరించాలని, మరి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ కార్మికులు కూడా ఇక్కడ పరిశ్రమంలో టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా కనీస వేతనాలు అమలు కావడం జరిగింది. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి 10% యారం సబ్సిడీని కూడా ఇంతవరకు ప్రభుత్వం అందించడంలో నిర్లక్ష్యంగా వేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. యజమానులు కూడా కార్మికుల వివరాలు మరి అందించడం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కార్మికులకు 2019 యారం సబ్సిడీని అందించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి రేపు ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ నుండి కూడా పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని మన కార్మిక సమస్యల హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు సుందరయ్య పార్కు నుండి ఇందిరా పార్క్ వరకు భారీ ఎత్తున వేలాది మంది కార్మికులతో ర్యాలీ నిర్వహించి ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి కార్మిక వర్గ సమస్యలు వెళ్లే విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.